తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 50 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. ఓకే, హాయ్ సిరి. హాయ్ అండి. ఇప్పుడు బిగ్ బాస్ విన్ చేశాడు కదా పల్లవి ప్రశాంత్, ఎలా అనిపిస్తుంది అండి ఒక రైతు బిడ్డ విన్ చేయడం? చాలా హ్యాపీగా ఉంది నాకు. నేను వెళ్ళాను కూడా అసలు చూడడానికి, కానీ 12 అయింది, 12 దాకా ఉన్నాను, ఇంకా నా ఎనర్జీ మొత్తం డ్రాప్ అయిపోయింది, ఇంకా కడుపులో ఎలుకలు పరిగెత్తిపోయాయి, ఇంటికి వెళ్ళేసి తిని పడుకున్నాను ర్యాపిడో బుక్ చేసేసుకొని. 12 వరకు వెయిట్ చేసామండి అక్కడ, ఇంకా రాలేదు, అసలు బయటికి కూడా రాలేదు, సో రిటర్న్ వచ్చేసాను. కానీ గెలిచినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఒక కామన్ మ్యాన్ అయి ఉండి వెళ్ళి ఒక యాక్ట్రెస్తో పోటా పోటీ పడి గేమ్స్ ఆడి ప్రతి ఒక్కటి. ఇంకోటి శివాజీ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను ఆ విషయంలో. ప్రశాంత్కి చాలా హెల్ప్గా ఉన్నాడు, ఆయన హెల్పింగ్ తోటి తిన గేమ్స్ తోటి ఇప్పుడు కప్ గెలిచి వెళ్ళినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ మిగతా కంటెస్టెంట్స్ పైన దాడి చేశారు, దానిపైన పోలీసులు కేసు పెట్టారు కదా, దీనికి పల్లవి ప్రశాంత్కి ఏమైనా సంబంధం ఉందనుకుంటారా? పోలీసులు చేసింది కరెక్టా? ఇప్పుడు ప్రశాంత్కి ఏం తెలుసు అండి, తన లోపల ఉండి గేమ్ ఆడాడు, అతనికి ఏం తెలుసు పాపం. వీళ్ళు ఈ చిల్లర వాళ్ళు వీళ్ళంతా అసలు ఆల్రెడీ నాగార్జున గారు నిన్న యూట్యూబ్లో అన్నారు, మీరు ఏంద్రా బాబు మీరు అభిమానులు అయితే ఈ రకంగా చేస్తారా అన్నారు. తను అన్నింది కరెక్టే, అభిమానులు అయితే మేము వెళ్ళాము, మేము వెళ్ళి అక్కడ పక్కన నించున్నాం. నేను నిన్న కూడా ఇచ్చాను ఇక్కడ 1 అవర్ రివ్యూ ఇచ్చాను వేరే వాళ్ళకి, అక్కడ పక్కన నించున్నాం. కొంతమంది వేరే వాళ్ళు అసలు ఎలా అంటే ఈ అమర్దీప్ వాళ్ళయే పగలు కొట్టారు కార్లు అని నిన్న వాళ్ళు అడిగారు, కానీ కాదు, ఏ బస్సులు వస్తే ఆ బస్సులు, ఏ కారు వస్తే ఆ కారు, వాళ్ళని గుద్దడము అసలు గుద్దడము, అది పగలు కొట్టడాలు అలా చేయడాలు వాళ్ళు, మరి అసలు వాళ్ళు ఫ్యాన్సా తెలియదు, మరి లేకపోతే ఏంది దాని వెనుక ఏముందన్నా తెలియదు, కానీ చాలా ఘోరంగా చేశారు, ఆ రోడ్డు పైనే చేశారు అట్లా. సో పోలీసులు తరగడం జరిగింది. ఆ తర్వాత అది ఎప్పుడు జరిగింది తెలుసా, 11 వరకు పబ్లిక్ లేరు అసలు. ఆ లోపల బిగ్ బాస్ చేసిన మిస్టేక్ కూడా ఇందులో ఒకటి ఉంది, కొంచెం ఎర్లీగా పంపించేసేసి ఉంటే బాగుండేది. సో ఎర్లీగా ఫైనల్ చేసేసి కప్ ఇచ్చేసి ప్రశాంత్ని పంపించేసేస్తే ఇంత దాకా కాకపోయేది అని నా ఒపీనియన్. నేను నిన్న కూడా అదే చెప్పాను, మరి 12 దాటిపోయింది, నాకు వేరే వాళ్ళు కూడా నిన్న చెప్పారు 2:30, 3 o'clock ఏమో బయటికి వచ్చాడు అని అన్నట్టుగా వేరే వాళ్ళు అన్నారు, నాకు కూడా తెలియదు, నేను 12కి వెళ్ళిపోయాను. కానీ అంత లేటు చేయడం బిగ్ బాస్ చేసిన కేవలం అదొక మిస్టేక్ వల్లే ఇదంతా జరిగిందని నేను అంటున్నాను. ఇప్పుడు అతను బయటికి వచ్చిన తర్వాత అతని బిహేవియర్ మారింది అని మీడియాని దగ్గరికి రానిట్లే, ఒక మా ఇంటికి రండి అని చెప్పాడు మీడియాని, ఇంటికి వెళ్ళినా కూడా అక్కడ కూడా ఇంటర్వ్యూ ఇవ్వట్లేదు. సో బిహేవియర్ మారింది అని అనుకోవచ్చా? కప్ గెలిచిన తర్వాత పొగరొచ్చింది అని అనుకోవచ్చా? నేను చూడలేదండి, మరి అదైతే యూట్యూబ్లో అయితే చూడలేదు. ఇవాళ నాకు మార్నింగ్ నుంచి కొంచెం బిజీ ఉండే, ఇంకా నేను డైరెక్ట్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను. నేను నైట్ అయితే ఏం యూట్యూబ్లో అవేం చూపించలేరు, వాళ్ళ ఇంటి దగ్గర కోరు యూట్యూబర్స్ వాళ్ళు వెళ్ళినట్టుగా అయితే కనిపించింది, కానీ అది అంత డెకరేషన్ ఏదో చేశారు కదా, అంతే జస్ట్ అది చూశాను. ఇప్పుడు అతను అన్నట్లు 50 లక్షలు రైతులకు ఇస్తాడని అనుకోవచ్చా? 35 లాక్స్ వచ్చాయి కదా అతనికి, ఎవరు 15 లాక్స్ తీసుకున్నాడు కదా, 35 లాక్స్ ఇస్తారా అంటే అది తను ఎంక్వైరీ చేసి ప్యూర్ పీపుల్సా కాదా వీళ్ళు అని తను ఎంక్వైరీ చేయమనండి. ఎంక్వైరీ చేసి ఇచ్చి తనకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది కదా, ఆ యూట్యూబ్ ఛానల్లో పెట్టమనండి, అప్పుడు మా లాంటి వాళ్ళం చూసి మేము హ్యాపీగా ఫీల్ అవుతాం. ఓకే, థ్యాంక్ యూ సరే. మాకు తెలుస్తుంది కదా తను చేసింది ఏదైనా అంతే కదా. సో అక్కడ ఎక్కడికో అయితే వచ్చి మేము చూడలేం కదా, సో అందరూ చూసి హ్యాపీగా ఫీల్ అవుతారు, ఇంకా కొంచెం నీకు కూడా బ్లెస్సింగ్స్ వస్తాయి అంతే, ఇంకేం లేదు, గాడ్ బ్లెస్సింగ్స్ కూడా వస్తాయని నేను ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సిరి. థ్యాంక్ యూ, వెల్కమ్.